బ్యాక్ టు బుల్టెన్. తెలంగాణలో మోడీ ప్రసంగించడం సిగ్గుచేటని అన్నారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మోడీ చంద్రబాబు చేతిలో కీలు బొమ్మలా మారని ఎద్దేవా చేశారు. ఆయన ఏం రాసిస్తే అదే చదివి వినిపిస్తున్నారంటూ మండిపడ్డారు. ఆంధ్రులైన పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెరోదిక్కున పెట్టుకున్న మోడీ తెలంగాణ గురించి మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. నరేంద్ర మోడీ కేసీఆర్ నే తిరుతారు. నరేంద్ర మోడీగా ఆయనకి బిజినెస్ పోయింది. చంద్రబాబు నాయుడు చేతిలో కీలు బొమ్మ అయిపోయింది. చంద్రబాబు ఏది రాసిస్తే కదే చదువుతాడు. ఇటో ఆంధ్రలోని అటో ఆంధ్రలోని పెట్టుకున్నాడు. ఆయన పేరేంది? చిరంజీవి తమ్ముడు. ఆ పవన్ కళ్యాణ్ యాక్టర్ ఉన్నాడు. ఆ పవన్ కమా కళ్యాణ్ అంటే ఒక దిక్కు, చంద్రబాబు నాయుడు ఒక దిక్కు. ఈ ఆంధ్రోడు ఇటు, ఈ ఆంధ్రోడు ఇటు పెట్టుకొని తెలంగాణలో మాట్లాడతాడు. మోడీ ఏం మాట్లాడతాడు? తెలంగాణ ఏర్పడితే తల్లి చచ్చిపోయిందా బిడ్డ బతికిందా? ఏ తల్లి చచ్చిపోయింది, ఏ బిడ్డ బతికిందా? అర్థం కదా. భారత మాత కన్నీరు పెట్టిందట. నరేంద్ర మోడీ నీ అజ్ఞానానికి నేను సిగ్గుపడతా ఉన్నా. తన సోదరుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంపై కేంద్ర మంత్రి చిరంజీవి స్పందించారు. పవన్ ప్రచారం పవన్దే, నా ప్రచారం నాదేనని స్పష్టం చేశారు. తను ఎవరి విషయంలో జోక్యం చేసుకోనని చెప్పారు. తను ఎవరిని వ్యక్తిగతంగా దూషించలేదని తెలిపారు. ప్రియాంకపై మోడీ చేసిన వ్యాఖ్యలను బీజేపీలోని మహిళా కార్యకర్తలు కూడా స్వాగతించవద్దని నిలబడే పార్టీ, ఈ పార్టీ సుస్థిరంగా గుండెల్లో పేదల గుండెల్లో చోటు చేసుకుంటుంది. ఇలాంటి పార్టీని ఎలా ఎలిమినేట్ చేయాలి, ఏ విధంగా పాల ద్రోలాలని ఆలోచించే ఈ పరిస్థితుల్లో వాళ్ళు చేసే దుష్ప్రచారమే అలాంటిది. వాళ్ళ అస్తిత్వం కోసంగా, వాళ్ళ ప్రాపకం కోసంగా దీన్ని బంగాళాఖాతంలో తొక్కేయాలి, దీన్ని భూస్థాపితం చేయాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ అన్నారని దానికోసం కాదు. ఇది ఎన్నో సంవత్సరాలు ఎంతోమంది ఉంటున్నారు, ఉద్దండులు ఎంతోమంది ఉన్నారు. అన్నవాళ్ళు కనుమరుగైపోయారు, అన్నవాళ్ళు భూస్థాపితం అయిపోయారు, దరి అయిపోయారు. ఆ దైవలో ఒక దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు తప్ప కాంగ్రెస్ ఒక జీవనదిలాగా సాగిపోతూ ఉంది అంటే కనుక ఏం చెప్పాలి? కాంగ్రెసే అది నిరంతరంగా సాగేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాన్ని ఎవరు ఏమీ చేయలేదు, చెక్కు చెదరం. వ్యక్తిగత విషయంలో మోడీ అంటే ఒక గౌరవం ఉంది నాకు. ఎంత ప్రత్యర్థి అయినా సరే గౌరవం ఉంది. ఈ రోజున వ్యక్తిగతంగా ఒక మహిళను చూడకుండా కూడాను అలాంటి నీచ ఒక కామెంట్స్ చేస్తున్నారంటే ఏ మహిళ కూడా హర్షించదు. ఆయన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారు కాబట్టి అది ఆయన స్థాయికి తగదు. కానీ ఆ రకంగా మేము మాత్రం వ్యక్తిగతంగా ఎవరిని చేయము. అది నా తమ్ముడు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మహామహులు ఎవరైనా కానివ్వండి, అంతవరకు ప్రతి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వారణాసిలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇవాళ ఉదయం వారణాసి చేరుకున్న మోడీ ముందుగా మదన్ మోహన్ మాల విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం భారీ ర్యాలీకి బయలుదేరి వెళ్లి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మోదీ సభ విజయవంతంతో తెలంగాణ బీజేపీ ఊపందుకుంది. ఈ జోరును మరింత పెంచడానికి హైకమాండ్ ఆదేశాలతో టీ బీజేపీ అధ్యక్షులు తెలంగాణలో పర్యటనకు శ్రీకారం చుట్టారు. వరుసగా 3 రోజుల పాటు ఆయన ప్రచారం నిర్వహించనున్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రమాదంలో మృతి చెందిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శోభ నాగరెడ్డి శోక సందర్భంలో కుటుంబ సభ్యులు అభిమానులు. వారణాసిలో నామినేషన్ వేసిన మోదీ భారీగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు. ఓటుకు మేము సైతం అంటున్న సినీ ప్రముఖులు, ఓటు హక్కును వినియోగించుకున్న రజనీకాంత్, కమల్ హాసన్. చేవెళ్లలో కాంగ్రెస్ విజయం ఖాయం, ప్రచారంలో కార్తికారెడ్డి ధీమా. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరి నమస్కారం.